గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ మాట్లాడుతున్నాం. ఫ్యాన్ సింబుల్ గడప గడప వైఎస్ఆర్ పార్టీ అందరికీ చెప్పి మీరే సహాయం చేయాలి. అందరికి చెప్పండి, మాకుందా ఇక్కడ చెప్పాలి అందరికీ. వైఎస్ఆర్ పార్టీ గడప గడపకు మీ ఇంటి ముందు వచ్చింది. అప్పుడు ఈ ముఖ్యమంత్రి అయితే మనకు మంచి జరుగుతుంది, వైఎస్ఆర్ పార్టీని బలపరచండి. దాంట్లో చదివి 100 ప్రశ్నలు ఉన్నాయి, మార్కులు వేయండి. మా అలా వచ్చి మేము కలెక్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు, వైఎస్ రాజశేఖర్ మనకు మంచి చేస్తుంటాడు. వైఎస్ఆర్ పార్టీకి దీంట్లో 100 ప్రశ్నలు ఉన్నాయమ్మా, ఎలాంటి పట్టి అనేసి మంచి చేయాలి. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత 8వ తారీఖు నుంచి గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ ప్రోగ్రాం నిర్వహించడం అనేది గత 2.5 సంవత్సరాలు దాటినాయి. చంద్రబాబు నాయుడు పాలనలో ఇచ్చిన ఉచిత వాగ్దానాలని ఎంతవరకు అమలైనాయని ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గడప గడపకు పోయి వాటిని గురించి అడుగుతున్నాం. వాళ్ళు ప్రజలు బాధపడుతున్నారు, వచ్చిన పెన్షన్లంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్లన్నీ తీసేశారు, అవి కూడా సక్రమంగా జరగడం లేదు. నివాసం ఉండడానికి ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు కట్టించిన పాపాన పోలేదు. డ్వాక్రా మహిళలకు ముఖ్యంగా రుణాలు ఎన్నికలకు ముందు మొత్తం అప్పు తోయేస్తామని ప్రచారం ఇంటింటికి చేశారు. కనీసం ఒక్క 3000 రూపాయలతో సరిపెట్టుకొని మిగతా హామీలు అంతా పక్కన పెట్టేశాడు. ఆ ఇచ్చిన 3000 కూడా వడ్డీలో 10% కూడా సరిపోలేదనేసి కూడా చాలా ప్రతి ఒక్క మహిళలు కూడా బాధపడుతున్నారు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తాను, మొట్టమొదటి సంతకం పెడతానండు, ఈరోజు రైతుల దగ్గరికి పోతే మమ్మల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పిన వాగ్దానాలు అమలు ఎంతవరకు జరిగాయని ఈరోజు మేము ప్రజల్లో పోతూ ఉంటే చాలా బాధాకరంగా ప్రజలు కానీ మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఖచ్చితంగా కూడా రాజశేఖర రెడ్డి ఆశయాల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము, మేము మోసపోయాము చంద్రబాబును నమ్మి అనేసి కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతూ ఉంది. చిత్తూరు టాప్ లైన్ ఎందు తిరుగుతున్నాము, ప్రతి ఇంటికి కూడా మేము పోయి పాంప్లెట్ ఇవ్వకముందే ఈ యొక్క 2 సంవత్సరాల పాలనలో తెలుగుదేశం మీకు ఎటువంటి అమలు చేసిన వాగ్దానాలు ఒకటి కూడా సంపూర్తిగా మీకు నెరవేర్చలేదు. కాబట్టి మీరు వైఎస్ఆర్ పార్టీని బలపరచాలా, నెక్స్ట్ టైం ఎలక్షన్ అడిగితే వాళ్ళే ఈసారి మీరు అడగకముందే మేము వైఎస్ఆర్ పార్టీని బలపరచడం కాదు, ఈసారి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం ఖాయమని, ఈసారి ప్రతి ఒక్కరు మేము ప్రతి వీధిలో కూడా ప్రతి మహిళ ప్రతి వృద్ధులు కూడా ఈ మారి మీరు వైఎస్ఆర్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తామని, నెక్స్ట్ టైం వైఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం సీఎంగా ఖాయమని వాళ్ళే నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇది యొక్క గడప గడప ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్గా మేము కూడా భావిస్తూ ప్రతి ఒక్కరిని కలవడం వల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నాయి వాటిని మనం ఎట్లా రాబోయే కాలంలో వాళ్ళకి ఎట్లా ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి మనం మంచి చేయాలా అనే ఐడియాతో ఉన్నాము. కాబట్టి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించిన యొక్క గడప గడప ప్రోగ్రాము చాలా మంచిదే ఉందని ఆశిస్తూ మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాము. గడప గడప ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకి చిత్తూరు కార్పొరేషన్ టౌన్లో ప్రతి ఒక్క గడప కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పోవడం జరుగుతూ ఉంది.
గడిచిన ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో పవర్కి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల అవినీతి అక్రమాలని అందరినీ కూడా ప్రజలకి ఈ అవగాహన లేని ప్రజలకంతా కూడా తెలియజేస్తూ వారు వారికి కావలసిన సౌకర్యాలు పెన్షన్ల విషయం కానీ పట్టాల విషయంలో కానీ మరియు వృద్ధులకు ఎస్పెషల్లీ పట్టాలు ఇళ్ళు పట్టాలు విషయాల్లో కానీ అన్నిటి కూడా మోసం జరిగిందనేసి అందరూ కూడా భావిస్తున్నారు. వాళ్ళపైన వాళ్ళకంతా అవగాహన కలిగించేదానికే ఈ ప్రోగ్రాం అంతా మన రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకి ఇవన్నీ జరుగుతూ ఉంది. తప్పకుండా వీళ్ళకంతా అవగాహన కలిగించి రాబోయే ఎలక్షన్స్లో ఈ తప్పుడు హామీలు ఈ ఫోర్టు అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపెట్టి వీళ్ళందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని కోరుతూ ఈ ఈ ప్రోగ్రాం అంతా నడిపిస్తున్నాం.